ఏంది మళ్ళీ ఇంకా ఎక్కడున్నాడు? కబాలి, ప్లీజ్ పిక్ అప్ ద ఫోన్. హలో, ఎవరు? ఏం కావాలండి? మాకే వద్దు సార్, మీకే కావాలంటే లోన్ ఇస్తాం. ఇచ్చేయండి అండి. ఇస్తాం సార్, కానీ మీరు ఏం చేస్తూ ఉంటారు? అప్పులు చేస్తుంటానమ్మా. అవునా? మరి మా లోన్ ఎలా తీరుస్తారు? అప్పు దొరకగానే తీర్చేస్తా. బ్యాంకు ఇవ్వాలో తీస్తుంది అని డిసైడ్ అయినప్పుడు మళ్ళీ టచ్ లోకి వస్తా సార్, ఉంటా. అవునా? ఎక్కడుంటావు? వీళ్ళకి ఒక ఫోన్ ఇచ్చి వదిలేస్తారు, వీళ్ళు మైండ్ తినేస్తారు. ఈ మాత్రం స్ట్రోక్ పడితే గానీ దూరంగా ఉండరు. ఏం గురువు గారు, నెట్ ప్రాక్టీస్ కోసం ఎవరితో ఆడుకుంటున్నట్టున్నారు? తమరి టైం సెన్స్ వల్ల వచ్చిన తలనొప్పి స్వామి. ఇంతకీ సినిమాకి ఏమైంది? ఈ నగరానికి ఏమైంది? ఈ నగరానికి ఏమైతే మనకి ఎందుకు గాని, సినిమాకి ఏమైందో చెప్పు. నేను చెప్తున్నది అదే, ఈ నగరానికి ఏమైంది? రీసెంట్గా రోగం ఏదైనా వచ్చిందా? ఓ చెప్పిందే చెబుతున్నావు, వన్ సైడ్ వర్షంతో ఆడేసుకుంటున్నావు. మీ మేధావితనం గురించి తెలుసు కూడా మిమ్మల్ని డైరెక్ట్గా టచ్ చేయడం నా తప్పే సార్. ఇవాళ మన సినిమాకి ఏమైందిలో మనం చెప్పుకోబోతున్న సినిమా పేరు ఈ నగరానికి ఏమైంది. సినిమాకి ఏమైంది, నగరానికి ఏమైంది? బా, మామూలుగా లేదుగా, నాకు కనెక్ట్ అయిందిలే, చెప్పు. మీ పైత్యం వాళ్ళ జన్మ ధన్యం. ఏంటి, ఏదో తిట్టికి పొగడ్తికి మధ్యలో ఉన్నట్టున్నావు? వాళ్ళ ప్రయత్నంతో మిమ్మల్నే మెప్పించారంటే వాళ్ళ జన్మ ధన్యమైనట్టే అని. గుడ్, నీకు మాత్రం ఏం అవ్వలేదు మళ్ళీ. మళ్ళీ మళ్ళీ నన్ను అప్పుడప్పుడు పొగుడుతూ ఉండయా, కాస్త కాన్ఫిడెన్స్ అన్న వస్తుంది. ఈ ఎక్స్ట్రా టాస్క్ మాకు మహానందంగా ఉంది, మరి మొదలు పెట్టమంటారా? కానీ అయ్యా, కానీ నీ వినయం చూస్తుంటే భలే ముద్దొచ్చేస్తుంది అనుకో. కొంప తీసి ఇప్పుడు పెడతారా ఏంటి? అట్టాటి సాహసాలు చేయబాకండి సార్. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, ఇది నలుగురు ఫ్రెండ్స్ మధ్యలో జరిగే ఓ సింపుల్ అండ్ రియల్ స్టోరీ. అంటే రాసుకున్నది కాదు, చూసి కాపీ కొట్టిందనమాట. నేషనల్ అవార్డు అందుకున్న తరుణ్ భాస్కర్ కూడా ఈ థాట్ వచ్చిండదు సార్. రియల్ స్టోరీని ఇట్ట కూడా అనొచ్చా? సర్లే, అస్తమానకు పొగడకు, నాకు సిగ్గేస్తుంది. సర్లే, కంటిన్యూ. మిమ్మల్ని పొగిడేవాళ్ళుగా సార్ సిగ్గుపడాలి. షార్ట్ ఫిల్మ్ తీయాలని ఫిక్స్ అయిన నలుగురు వాళ్ళ ఏమిని ఎట్ట రీచ్ అయ్యారు, ఈ జర్నీలో రియల్ లైఫ్ అంటే అర్థం ఎట్ట తెలుసుకున్నారు అనేది సినిమా కాన్సెప్ట్. పర్లేదు, ఓ మాదిరిగా ఉందిలే. రా కాన్సెప్ట్ సార్ ఇది. సినిమా తీసింది అల్లాటప్పా డైరెక్టర్ కాదు, నేషనల్ అవార్డు విన్నర్ తరుణ్ భాస్కర్. అయితే పెద్ద గొప్ప. అతనెవరో నాకు తెలియదు. మీకు తెలియకపోతే అతని వాల్యూ అంత పడిపోతుంది అన్నమాట. బ్లాక్ బస్టర్ సినిమా పెళ్లి చూపులు తీశాడు సార్. అవునా? ఇప్పుడు సీక్వెల్గా పెళ్లి పనులు తీయొచ్చుగా, సెన్సార్ వాళ్ళ టైటిల్ దొబ్బేయటం ఏంటి? సెన్సార్ బోర్డుకు లేని దురద తమరికి ఎందుకు సార్? నాకు దురద పెడుతుందని నీకు చెప్పానా? ఒకవేళ దురద పెడితే నీకు చెప్తా, వచ్చి ఇచ్చిగాడు రాదు కానీ. సారీ సార్, ఏమనుకోవద్దు, అంటే క్యాజువల్గా అన్నా. నిజానికి ఇది డైరెక్టర్ నిజ జీవితంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్. అంటే కాపీ కూడా కాదా? ఇంకా దీంట్లో అతను కష్టమే ఉందా? చూసిన వాళ్ళకి కష్టం కానీ. చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది సార్, చేసే వాళ్ళది కదా కష్టం. రే కౌంటరా, అది ఈ సినిమాలో డైలాగు. అట్ట యూత్లో ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్ తీయలేని నలుగురు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక అకేషన్ సెలబ్రేట్ చేసుకోవడానికి గోవా పోతారు. గోవా ఎందుకయ్యా? పెట్రోల్ వేస్ట్, టైం వేస్ట్, డబ్బు వేస్ట్. అంటే అన్నామంటారు, ప్రొడ్యూసర్కి లేని ఇచ్చింగ్ మీకెందుకు సార్? అవుననుకో, కానీ వాళ్ళు సెటప్ చూస్తుంటే ఎంజాయ్ చేయడానికి వెళ్ళినట్టుంది, కానీ సినిమా తీయడానికి వెళ్ళినట్లేదయ్యా. వాళ్ళు అట్నే ఎంజాయ్ చేయడానికే వెళ్ళారు, కానీ వస్తూ సినిమా షూట్ చేసి తెచ్చారు. ఇదేదో బాగుందిగా. అవును, ఈ నగరానికి ఏమైందని టైటిల్ పెట్టారు, కానీ ఇక్కడ రెండు నగరాలు ఉన్నాయి, మరి ఏ నగరానికి ఏమైంది? అంటే నచ్చిన వాళ్ళు గోవా అనుకోవచ్చు, నచ్చిన వాళ్ళు హైదరాబాద్ అనుకోవచ్చు, ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు. డైరెక్టర్ ఎవడో టఫ్ గా ఇలా ఉన్నాడా? టఫ్ గై కాదు సార్, టాలెంటెడ్ గై. సర్లే, ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ ఎవరో? నలుగురు హీరోలో ఇద్దరు హీరోయిన్స్. ఆర్టిస్టుల గురించి అడుగుతుంటే పొద్దులు చదువుతావేంట్రా? పొద్దులు కాదురా స్వామి, సినిమాలో నిజంగానే నలుగురు హీరోలు ఉన్నారు, అంతా కొత్త. ఖర్చు తగ్గుద్దని అలా ప్లాన్ చేసి ఉంటాడు. ఇంతకీ ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరో? ఇంకెవరు, సురేష్ బాబు. అప్పుడు పెళ్లి చూపులు ప్రమోట్ చేశాడు, ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది ప్రొడ్యూస్ చేశాడు. నెక్స్ట్ ఈ రెండింటిని కలిపి ఇంకో కథ రాసుకుని డైరెక్ట్ చేస్తాడేమో. పెద్దోళ్ళతో మనకెందుకు భయ్యా? నువ్వు మాట్లాడుతుంది కూడా పెద్దోళ్ళు దాన్ని మర్చిపోయావా? ఈ మాట రానా అన్నాడు అనుకో, మజిల్స్ మధ్యలో పెట్టి జ్యూస్ పిండేస్తాడు, పర్లేదా? ఏదో చనువుకొద్ది అంటాం గానీ నిజంగా కాదు కదయ్యా. అది సర్లే, సురేష్ ప్రొడక్షన్ అంటే కొత్త హీరోయిన్స్ ఉంటారు కదా, ఈసారి ఏంటి కొత్త హీరోలు వెరైటీగా? ఇంతకీ వాళ్ళెవరో? విశ్వక్ సేను, సాయి సుశాంత్, అభినవ్, వెంకీ కాకుమాను. ఏంట్రా బుజ్జిబాబు, ఏదో మంత్రాలు చదువుతున్నావు. మరి ఇదే కామెడీ అంటే
ఈ మంత్రాలు కాదు, ఈ సినిమాల హీరోల పేర్లు. పేర్లే వెరైటీగా ఉన్నాయి. అంతా రికమెండేషన్ బ్యాచా? కాదు, ఆడిషన్కి వెళ్ళిన బ్యాచ్. అవునా? అరే రే, నేను కూడా వెళ్ళుంటే పోయేదేమో. మిమ్మల్ని పెట్టుకుంటే నిజంగానే పోయేది సార్. అదే, అదిరిపోయేదని నా ఫీలింగ్. ఇక హీరోల విషయానికి వస్తే పేర్లు అట్టున్నా సినిమా స్టార్ట్ అయిన కాసేపటికి కనెక్ట్ అయిపోతాం. నేను వెళ్తా కనెక్ట్ కానిలే, కానీ వేరే వాళ్ళు ఉన్నారు. ఆ కనెక్టింగ్ క్వీన్స్ గురించి చెప్పు. ఇంతకుముందు కొన్ని సినిమాల్లో చేసిన అనీషా అంబ్రోసు, మన మిస్ హైదరాబాద్ సిమ్రాను, ఈ ఇద్దరు కథలో పెద్ద ప్రాధాన్యం లేని ఇద్దరు హీరోయిన్స్. నిషా కాదు సార్, అనీషా అంబ్రోసు. ఈ అమ్మాయి పేరుకే ఏదో అయిందయ్యా, మనకు సెట్ కాదులే. కానీ నాకు ఆ రెండో పాపే కరెక్ట్లే. కానీ ఆమెకు మీరే కరెక్ట్ కాదు. అవును భయ్యా, ఆ అమ్మాయి సినిమాలో హీరోనే కరెక్ట్ కాదు అని బ్రేకప్ చెప్పేసింది. మరి అట్లా అంటే ఆమె నీకు కరెక్ట్ ఎట్ట అవుతుంది అనుకుంటున్నావు? అసలు ఈ అమ్మాయిలకి ఏమైంది? అందంగా ఉండాలంటారు, ఆస్తి మస్తుగా ఉండాలంటారు, జబర్దస్త్గా నవ్వించాలంటారు, ఇలా ఎవరికి వాళ్ళు లిస్టు పెంచుకుంటూ పోతే ఎవరు నోరు మెదపరే. ఇది ఇలానే కొనసాగితే మనలాంటి యూత్ చెల్లించక తప్పదు భారీ మూల్యం. అంతా బానే ఉంది సార్, మనలాంటి యూత్కి అనే మాటనే కాస్త కరెక్షన్ చేస్తే బెటర్ ఏమో. నాకు అదే అనిపించింది. ఇప్పుడు ఇస్తా చూడు, ఇది ఇలానే కొనసాగితే నాలాంటి యూత్ చెల్లించక తప్పదు భారీ మూల్యం. ఓహో, మీకు అటర్థమైందా? అంటే ఇప్పుడు మీరు డొనాల్డ్ ట్రంప్, పుతిన్, ఇట్లా మీరంతా ఒక బ్యాచ్ మేట్స్ అనమాట. వీడు నన్ను పొగిడా లేక తిట్టాడా? అయినా వాళ్ళందరూ పెద్ద మనుషులేగా. అంతే 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 అంతే. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. అవును, పెళ్లి చూపులు సినిమాలో పెద్దగా కదలేదని టాకయ్యా. మరి ఈ సినిమాలో అయినా కాస్త కథ ఏమన్నా ఉందా? ఆల్రెడీ నేషనల్ అవార్డు గెలుచుకున్న వ్యక్తిని మీరు ఇప్పుడు జడ్జ్ చేస్తున్నారు. కథదేముందిలేండి, అన్ని సినిమాలు కథతోనే హిట్ అవ్వవు. ఈ సినిమాలో కథ లేకపోయినా కూర్చోబెట్టగలిగే కంటెంట్ ఉండదు. కూర్చోడానికి కుర్చీ ఉంటే చాలు, కంటెంట్ దేనికి? అసలు మీలాంటి వాళ్ళకి సినిమా దేనికి సార్? కూల్ మళ్ళీ కూల్. డైరెక్టర్ నీకేమైనా ఫ్రెండా ఏంటి? బాగా లేపుతున్నా. అవును, నాకే కాదు నాలాంటి యూత్ చాలా మందికి అతను ఫ్రెండ్ లాంటోడే. నువ్వు యూతా? ఏంది మళ్ళీ జోకులు వేస్తున్నావు? సారీ సార్, ఆ పదాన్ని మీరు ఆల్రెడీ కబ్జా చేశారని తెలియక వాడేశా. ఏమనుకోబాకండి, సారీ. గోవాలో వాళ్ళ ఎంజాయ్మెంట్ సరే, అది చూసి మనమేమన్నా ఎంజాయ్ చేయొచ్చా? బ్రహ్మాండంగా ఆడి వరకు సెకండ్ గేర్లో ఉండే సినిమా ఆ కామెడీ స్టార్ట్ అయ్యేటలికి టాప్ గేర్లోకి వెళ్ళిపోతుంది. కథ ఏదైనా వెతుక్కుంటా కూర్చుంటే ఈలోపు సినిమా అయిపోద్ది. కథ లేకుండానే నవ్వించి పంపించేశాడనమాట. పెళ్లి చూపులకి దీనికి ఒకటే తేడా, ఆ ఒక టైటిలేగా. పేరేమో కబాలి, తీరు మాత్రం బాలా సినిమాలో హీరోలా తిక్క తిక్కగా ఉంటుంది. హీరో అన్నాడు అంటే పొగిడినట్టేనా? మీ దగ్గర ఇది ఒక్కటే కంఫర్ట్ నాకు. అర్థం కాలే. వాళ్ళకి అర్థమైందిలే. ఆ చేంజ్ ఏంటంటే, పెళ్లి చూపులు నేషనల్ అవార్డు సినిమా, ఈ సినిమా ఏమో స్టేట్ అవార్డు సినిమాలా అనిపిస్తుంది. అంటే ఇది అవార్డు సినిమానా? అబ్బా రాజా, నీ నాలెడ్జ్ చూసి అపార్థం అనే పదం కూడా సిగ్గుపడుతుంది. ఆ రేంజ్లో ఆడుకుంటున్నావు. బాబు మళ్ళీ బాబు, నువ్వేం మాట్లాడుతున్నావు మాకు కూడా కాస్త అర్థమయ్యేలా చెప్తావా? అంటే అవార్డు సినిమాలు వేరు, కమర్షియల్ సినిమాలు వేరు అనే రోజులు పోయి చాలా కాలం అయిపోయింది స్వామి. ఇప్పుడు కంటెంట్ సినిమాలే జనాలు చూస్తున్నారు, వాటికే అవార్డులు ఇస్తున్నారు. దీన్నే ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. రేషన్ తెలుసు, ఇన్ఫర్మేషన్ తెలుసు, మరి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి కొత్తగా? పడికట్టు పద్ధతులను పక్కన పెట్టి కొత్త కొత్త సినిమాలతో ఎరగదీయడం. అవును, ఇంతకీ ఆ కుర్రాళ్ళు షార్ట్ ఫిల్మ్ తీసారా? డబ్బులు వచ్చాయా లేదా? వీటితో పాటు చాలా విషయాలున్నాయి. నచ్చిన వాళ్ళతో ఉంటూ, నాలుగు మెతుకులు తింటూ, నచ్చిన పని చేసుకోవడంలోనే నిజమైన ఆనందం ఉంది. అవునా? ఆస్వాదించాల్సిన, అప్రిషియేట్ చేయాల్సిన డైలాగ్ చెబితే అవునా అంటావేం స్వామి? డౌట్ వచ్చింది అందుకే అడిగా. తప్ప తప్పే, కానీ మీది కాదు నాది. ఇట్లాంటి డౌట్స్ ఉన్నోళ్ళు, కాస్త యూత్ఫుల్ సినిమా చూసి ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు, కొత్త తరహా సినిమాలు చూడాలనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాయిస్. మందు కొట్టే యూత్ పేరెంట్స్తో వెళ్తే తల దించుకోవాల్సిందే. అందుకే తరుణ్ భాస్కర్ బాగా ఆలోచించి నీ బ్యాచ్ తోరా థియేటర్లో చూసుకుందాం అని టైటిల్ పెట్టాడు. అక్కడ చూసుకునేది ఏమిటదబ్బా, సినిమా చూసి రావాలి అంతేగా. అందరూ వస్తే కాస్త కలెక్షన్స్ వస్తాయని అలా పెట్టుంటాడు. మమకారం అనే థియేటి పదంలో కూడా కారం అనే పదాన్ని వేలెత్తి చూపించగల సమర్థ అసమర్థులు సార్ మీరు. వినడానికి బాగుంది కానీ అర్థమే అర్థం కాలేదయ్యా. కారణ జన్ములు. ఏదో నీ అభిమానం. అంటే సినిమాకి వెళ్ళిపోమంటావా? వద్దని వార్నింగ్ ఇచ్చే సినిమా మాత్రం కాదు, కానీ యూత్ఫుల్ కామెడీ, నాచురల్ సీన్సు, కొత్త వాళ్ళు పక్కా అవుట్ ఆఫ్ ఫార్ములా అనే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అందుకే ఆలోచించుకొని వెళ్ళమని చెప్తా. చిన్న గమనికేందంటే, మనం డైలీ రొటీన్లో వాడే ఫన్నీ ఫన్నీ తిట్లు కాస్త ఎక్కువ ఉంటాయి,
మందు సీన్స్ ఉంటాయి అంతే. వింటుంటే ఇదేదో బాగున్నట్టే ఉంది, ఇంతకు రేటింగ్ ఎంత ఇస్తావో? దీనికి ఒక 3 స్టార్స్ ఇచ్చేయచ్చురా. మళ్ళీ ఇంకేంటి విషయాలు? శంభో శంకర హరహర మహాదేవ. మంత్రాలు ఇంటికి వెళ్ళి చదువుకో. నీకో రూలు నాకో రూలా? రూలు కాదు, జయపు రుమాలు కాదు, నేను చెప్పిన సినిమా టైటిల్. అంటే నువ్వు నాస్తికుడువా? మీరు కూడా బాబు బోగినేనిలా మాట్లాడబాకండి సార్, ఇది ప్యూర్గా సినిమా షో. కమిడియన్ శంకర్ హీరోగా నటించిన శంభో శంకర్ సినిమా గురించి ఇప్పుడు చూద్దాం. ఓర్ని, కమిడియన్స్ కూడా హీరోలు అయిపోతున్నారా? నేను ఎప్పుడు అవుతానో? మీరు కూడా పాత్రకు తగ్గట్టు ప్రయత్నిస్తే ఆర్టిస్ట్ అవుతారు, కానీ డైరెక్ట్గా హీరో అంటున్నారు. అరుణాచలంలో రజనీకాంత్ లాంటి ప్రొడ్యూసర్స్ రియల్ లైఫ్లో కనిపిస్తారు సార్. కాస్త పుష్టిగా ఉంటే తప్ప. తప్పు కాదు సార్, కానీ తప్పదు సార్. సినిమా కోసం శంకర్ కూడా ఎంతలా చిక్కిపోయాడో తెలుసా? అవును, నువ్వు అంటుంటే గుర్తొస్తున్నాయా, నేను కూడా చూశాను. ఏదో తిండి లేక చిక్కిపోయా అది ఏదో అన్నాడు. పనిలో పనిగా త్రివిక్రమ ఆలోచించాడు, దిల్రాజు నీళ్ళు నవ్వలేడు, రవితేజ ఆగమన్నాడు, అల్లు శిరీష్ గీత ఆర్ట్స్ నా చేతికి వచ్చాక మనం హీరోలుగా సినిమాలు తీసుకుందామన్నాడు అని ఏదేదో మాట్లాడి అందరికీ పంచిలేసాడయ్యా. దాన్ని క్లారిటీ ఇచ్చాడు సార్. ఆ ఫంక్షన్లోకి సెలబ్రిటీలు ఎవరు రాలేదు, అందుకే మనోడు అందరినీ కవర్ చేస్తూ ఓ రౌండ్ వేసుకున్నాడు. దీన్ని క్లారిటీ ఇవ్వడం అనరు, కవర్ చేయడం అంటారు. మీకు కూడా అర్థమైపోయిందంటే కష్టమే. ఏదో ఫస్ట్ టైం హీరోగా సార్, అందుకే కాస్త తడబడ్డాడు. తడబడలా, తొందరపడ్డాడు. అవును, ఈ సినిమాలో అంత ఆకట్టుకునే పాయింట్ ఏముందో? ఏముంటది? ఏం లేదు, శంకర్ హీరో అయ్యాడు అంతే. మరి అప్పుడు అంతలా ఎక్సైట్ అయ్యి అందరి దగ్గరికి తిరగడం ఎందుకు? సడన్ గా మిమ్మల్ని పెట్టి హీరోగా సినిమా తీస్తాను ఎవరన్నా అనౌన్స్ చేస్తే అప్పుడు కూడా ఇట్నే టాపిక్ కూర్చొని యాంకరింగ్ చేస్తారా, లేకపోతే తెలివైన వాళ్ళ దగ్గరికి వెళ్తారా? అంటే అది నేను హీరో అంటే అది అదే ఆ ఇది కూడా రానివ్వాలి, కానీ రాష్ట్రపతి దగ్గరకు కూడా వెళ్తారు. అట్లనే నిన్న మొన్నటిదాకా కమిడియన్గా పాటలు పడ్డాడు, ఇప్పుడు ఏకంగా హీరోయిన్తో పాటలు పాడే అవకాశం వచ్చింది. అట్లాగే అప్పుడప్పుడు వాళ్ళతో వీళ్ళతో తన్నులు తినేవాడు, ఇప్పుడు కుళ్ళబడిచే అవకాశం వచ్చింది. అది సంగతి. ఓకే ఓకే, సినిమాలో శంకర్ ఏం చేశాడు, ఎలా చేశాడు? హీరో కదా, ఫైట్స్ చేశాడు, ఒక్కొక్కడికి కాళ్ళు చేతులు ఇరిచేశాడు. అప్పుడప్పుడు ఫైట్స్లో సౌండ్సా, లేక పక్కన కూర్చున్నాడు జంతికలు నమ్ములుతున్నాడా అని డౌట్ కూడా వచ్చింది. ఆ రేంజ్లో ఇరిచేశాడు. టూ వైలెన్స్ అన్నమాట. ఏ మాటకు ఆ మాట చెప్పాలి, కానీ జంతికలు నలుపుకొని తినడానికి భలే సౌకర్యంగా ఉంటుందా? మీరు కబాలి కాదు సార్, కోబలి. మీ దగ్గర తిండి టాపిక్ వస్తే ఇంతే మరి. జంతికలు అంటే కాస్త టెంప్ట్ అయ్యలేవయా? లేని జంతికలనే మీరు ఊహించుకొని టెంప్ట్ అయితే ఎదురుగా హీరో ఆఫర్ ఉన్నప్పుడు శంకర్ టెంప్ట్ అవడంతో తప్పే ఉంది సార్. ఫైట్స్ వరకు ఓకే, ఇంకేం చేశాడు? పవన్కి చేశాడు. ఫ్యాన్స్ అయితే అభిమానం చూపిస్తారు, మరీ ఇలా అతి చీరు కదయా. సర్లే, ఇట్స్ ఓకే. ఇంకా అరుపులు అరిచాడు, ఆ అరుపులకు రీసౌండ్ కూడా వచ్చేసింది. ఎవరికి తెలుసు, బహుశా మిగిలిన హీరోలు కూడా అరుస్తారుగా, అలా అరిస్తేనే హీరో అని ఫిక్స్ అయ్యాడేమో. వాళ్ళు అరిచినప్పుడు సినిమాలో ఏదైనా బలమైన సీన్ వస్తుందిగా. ఫైట్స్, భజన, అరుపులు ఓకే, ఇంకా ఏమన్నా ఉన్నాయా? హీరోయిన్తో పాటలు. అసలు మనోడేసిన స్టెప్పులకు ఆ హీరోయిన్ కూడా సిగ్గుపడిపోయింది, చూసిన వాళ్ళకు కూడా అట్నే అనిపించింది అనుకో. పాటలు కూడా పాడేశాడు. ఇంకా ఇంకేముంటదిరా, ఇది చాలదా? కమెడియన్ అయ్యుండి కామెడీ చేయలేదా? అయినా పెద్ద పెద్ద హీరోలే కామెడీ చేసి హిట్స్ కొడుతున్నారుగా. సినిమా తీయాలని హడావుల్లో కామెడీ చేయడం మర్చిపోయాడు, చేసిన కామెడీ పేలలేదు సరిగదా, పేలవంగా ఉంది. అంటే సినిమాలో కామెడీ లేదా? సినిమాలో కామెడీ లేదా, ఎవడన్నాడరా? అసలు ఓ చోట బాంబు సీన్ వస్తుంది, అది మా ఊళ్ళో నవ్వుకోవటం కాదు. అట్నే మర్డర్ చేసిన శంకర్ వదిలేసిన సీన్ వస్తుంది, అది కూడా చూసి మనం ఫుల్ నవ్వుకోవాల్సిన సీను. కామన్ మ్యాన్ అయిన శంకర్ పోలీస్ జీప్ వేసుకొని డ్యూటీ చేస్తుంటే ఇన్స్పెక్టర్ ఫాలో అవుతాడరా స్వామి, అప్పుడైతే పడిపడి నవ్వాలి కదా. ఇంకా లాస్ట్లో రివీల్ అయ్యే ట్విస్ట్కి అయితే అంత గొగ్గోలు పెట్టేశారు. అంతలా వేలిందా? పేలద్దనే అనుకున్నారు, కానీ తుస్సం ఉంది. అసలు కథలో కంటెంటే లేదా? యో, చాలా కంటెంట్ ఉందిరా. 1980ల నుండి చాలా సినిమాలు చూసి కథ రాసుకున్నారు, 1990ల తర్వాత వచ్చిన సినిమాలో డైలాగ్స్ చేరుకున్నారు, ఎగ్జిక్యూషన్ మాత్రం సొంతంగా చేశారు రే. దాంతో సినిమా ప్యాచ్ వర్క్ల కోసం తీసిన షార్ట్స్ లాగా అస్తవ్యస్తంగా తయారైంది. డైరెక్టర్ ప్రతిభ ఎక్కడా కనబడలేదా? ఫైట్స్ బాగా వచ్చాయని ఏదో చెప్పినట్టున్నాడు. ఫైట్స్ చేసేది ఫైట్ మాస్టరు, దాంట్లో డైరెక్టర్ ప్రతిపెట్ట కనిపిస్తుంది. పైగా ఒక్కొక్క సీను ఒక్కోలా లింకులు లేకుండా అంతా అమితంగా అనవసరంగా మోతాదుకు మించి నటించేస్తూ బాబాయ్ అనిపించేశారు. మనోడే కదా, పేమెంట్కి న్యాయం చేయాలని కాస్త ఎక్కువ చేసి ఉంటాడు. కాస్త కాదురా, బాగా ఎక్కువ చేశారు. ఇంకా ఎర్రతుండు కాన్సెప్ట్ అయితే నాయనా ఇంకో పురాణం. అంటే దానికి కూడా ఏదైనా చరిత్ర చెప్పారా? పవన్నే శివుడి గెటప్లో ఉన్న ఫోటోను ఉంచుకున్నాక తుండును మాత్రం ఎందుకు వదులుతారా? దానికి ఏం చెప్పారు? అయ్యా అది నేను చెప్పలేను, ప్రోమోలో చూసుకో. కాకపోతే ఫైట్స్ చేసేటప్పుడు ఎర్రతుండు, రొమాన్స్ చేసేటప్పుడు గ్రీన్ సిగ్నల్ అనే కాన్సెప్ట్ పెట్టారు. సినిమాలో హైలైట్ సీన్ ఏంటో? క్లైమాక్స్. క్లైమాక్స్ రా, క్లైమాక్స్లో మర్డర్ చేసిన శంకర్కి
పవర్స్ జీప్తో పాటు పోలీసు ఉద్యోగం కూడా ఇస్తారు. తర్వాత ఆ తర్వాత అది ఎండ్ కార్డ్ వేస్తారు. నెక్స్ట్ ఏమనేది సీక్వెల్ ఏమన్నా తీస్తే కానీ మనం చెప్పలేము. మాస్కి పూనకాల అది అని ఏదో టాక్ వినిపిస్తుంది. ముందు అందరికి అన్నారు, తర్వాత ఫ్యామిలీకి అంటున్నారు, ఇప్పుడు మాస్ అంటున్నారు. చివరికి తప్పు జరిగిపోయింది బాబు, ఈసారి చూపిస్తాం మేమేందో అంటారేమో. తప్పు ఎక్కడ జరిగిందంటావు? ఓ ఫన్నీ సిచ్యువేషన్ ఉంటే కామెడీ, సీరియస్ సిచ్యువేషన్ ఉంటే ఫైటు, గ్లిజరిన్ పెట్టుకొని కన్నీళ్లు బయటకు వస్తే ఎమోషను అని వాళ్ళకి వాళ్ళు ఫిక్స్ అయిపోయి సినిమా తీస్తే ఎట్టే ఉంటుంది. చెల్లించక తప్పదు, భారీ మూల్యం. మీతో కూడా నీతులు చెప్పించుకునే స్థితికి వచ్చారంటే ఇంకదేగా అర్థం. ఇంకేం చేయాలో? కాస్త మెచ్యూరిటీ వచ్చే వరకు కమెడియన్గా కంటిన్యూ అయిపోతే బెటరు. కాదని మొండికేస్తే ఫ్లాప్ అయిన సినిమా కూడా హిట్ అని ప్రెస్ మీట్లు పెట్టి డప్పు కొట్టిన సప్తగిరిలా అయిపోద్ది. శంభో శంకర్కి వెళ్ళాలా వద్దా? అది మీ ఇష్టం. రేటింగ్ ఎంత ఇవ్వచ్చు? మహా అయితే అతి కష్టం మీద మన శంకర్ అనుకుంటే 2 ఇవ్వచ్చు. సరే మరి అయితే వెళ్తున్నా. ఎక్కడికి? వెళ్ళి షార్ట్ కొనుక్కొని సరదాగా ఈ నగరానికి ఏమైంది సినిమా చూసేస్తానయ్యా. సినిమా ఓకే, షార్ట్ దేనికి? గోవా వెళ్ళిన ఫీలింగ్ రావాలి కదయ్యా, అందుకే.